హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రీడింగ్ సీయింగ్ సేవింగ్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, మెయిన్గా టాపిక్లోకి వచ్చేద్దాము. ఇక్కడ మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనకి సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క సిఐఎస్ఎఫ్ అనే నోటిఫికేషన్ మనకి సో మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీకి మనకి అనేది నోటిఫికేషన్ రావడంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా మనకి ఇందులో నోటిఫికేషన్లో మనం ఏమేమి చదువు చూసుకుందాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఇందులో సిఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సో ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ యొక్క డేట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ డేటు. సో ఇక్కడ చూస్తే మనకి 21 జనవరి 2019 నుండి 20 ఫిబ్రవరి 2019 వరకు ఈ నోటిఫికేషన్ అనేది ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేది ఏంటంటే, మేజర్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి మనకి ఫుల్ ఆఫ్ డీటెయిల్గా మనకు మేజర్గా ఏమైతే అవసరం ఉంటుందో దాని గురించి డిస్కషన్ చేసుకుందాము. ఇక్కడ చూసి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిక్ వైజ్ ఇక్కడ అంటే ఎవరికి ఎన్ని పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవ్వడం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎవరికి ఎన్ని పోస్టులు అనేది క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఓకేనా, డైరెక్ట్ మెయిల్స్ ఇక్కడ మెయిల్ చూడండి, మెయిల్లో కేటగిరీకి వచ్చేసి అదర్స్ వాళ్ళకి 167 అనేది ఉన్నది, అది ఓబీసీ వాళ్ళకి 88 అని ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 69 పోస్టులు ఉన్నవి, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 24 ఉన్నవి. టోటల్గా వచ్చేసి మనకి 328 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్ ఫీమేల్స్ ఇక్కడ చూసిన డైరెక్ట్ ఫీమేల్స్ వీళ్ళకి ఫీమేల్స్కి వచ్చేసి మనకి అదర్స్ వాళ్ళకి 21 ఉన్నవి, అదే ఓబీసీ వాళ్ళకి 9 ఉన్నవి, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నవి, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నవి, అదేవిధంగా టోటల్గా ఫీమేల్స్ వాళ్ళకి వచ్చేసి 237 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఎల్డీసీఈ అని చూసారా, ఈ యొక్క ఎల్డీసీఈ అంటే ఏంటంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి అదర్స్ వైజ్గా 34 ఉన్నవి, అదేవిధంగా ఓబీసీలో 17 ఉన్నవి, అదేవిధంగా ఎస్సీలో 9 ఉన్నవి, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నవి, అదేవిధంగా టోటల్గా వచ్చేసి మనకి 64 పోస్ట్ అనేవి ఉండడం జరిగింది. మేజర్గా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనము ఈ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. టోటల్గా మనకు వచ్చేసి మనకి టోటల్ సిఐఎస్ఎఫ్లో 429 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫుల్ అప్డేట్ చూసుకుంటే టోటల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఇక్కడ చూసండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ చూస్తే మనకి ఏజ్ ఇచ్చేసారు, ఏజ్ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మనకి ఎలిజిబుల్ అవుతారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆ యొక్క ఏజ్ కూడా ఎప్పుడు వరకు అని అంటే 22 2019 వరకు వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో అంత ఏజ్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎంత ఇస్తున్నారంటే చూసినట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి మనకి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి 5 ఇయర్స్ లిమిట్ 5 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుల్ డీటెయిల్గా ఇక్కడ మనకి హైట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి హైట్ చాలామందికి ఇది మెయిన్ చాలా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్లో మనకి హైట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క హైట్ అండ్ మెజర్మెంట్లో మనకి మేల్స్ వాళ్ళకి వచ్చేసి మేల్ వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే 165 సెంటీమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలా మేల్ వాళ్ళు. ఓకే, మేల్స్ వాళ్ళు 165 సెంటీమీటర్స్ ఉండాలి. వచ్చేసి నెక్స్ట్ 77 నుంచి చెస్ట్ ఎక్స్పెన్సేషన్ 82 ఉండాలి. అదేవిధంగా హై వచ్చేసి మెయిల్లీ ఇక్కడ చూసింది ఓకే, ఫీమేల్స్ వాళ్ళు వచ్చేసి మనకి 155 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా, చెస్ట్ అనేది వాళ్ళకి లేదండి, చెస్ట్ అనేది వాళ్ళకి చూడరు. నెక్స్ట్ ఇక్కడ చూసినైతే ఆల్ కేటగిరీస్ బిలాంగ్స్ టు షెడ్యూల్ అండ్ క్యాస్ట్ ట్రిబ్యునల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి వాళ్ళకి హైట్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైట్ రిలాక్సేషన్ 162.5 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెస్ట్ మెజర్మెంట్ 76 నుంచి అదేవిధంగా వాళ్ళకి 81 సెంటీమీటర్స్ అనేది మనకి వాళ్ళకి చెస్ట్ అనేది అందులో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి హైట్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఫీమేల్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉండాలా, అదేవిధంగా వాళ్ళకి చెస్ట్ అనేది చూడరు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే రిలాక్సేషన్ మ్యాటర్స్ ఓకేనా, ఇది మనకి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మనకి అనేది చూస్తున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫుల్ ఆఫ్ డీటెయిల్స్గా మనం వెళ్తే ఇంకా ఫుల్
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాతకు వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి మెడికల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ 3 పార్ట్స్లో మనకి అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఈ యొక్క డాక్యుమెంట్ ఫిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఈ యొక్క వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఓకేనా, బిలాంగ్స్ టు ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకేనా. ఇంగ్లీష్ అండ్ హిందీ పేపర్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ అనేది మనకు 2 టైప్స్లో ఇస్తాడు. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ ఓకేనా, టైపింగ్ టెస్ట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత టైప్ చేయాలనేది దాని గురించి చూసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ తర్వాతకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనము టోటల్గా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో హైట్ బార్ టెస్ట్ ఓకేనా. హైట్ బార్ టెస్ట్ చూడండి, క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ద హైట్ బార్ టెస్ట్ విల్ బీ పుట్ హైయర్ అని పిఎస్టీ ఓకేనా. ఇందులో హైట్ అనేది క్వాలిఫికేషన్ అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుంది. ద క్యాండిడేట్స్ హు ఆర్ క్వాలిఫైడ్ హైట్ బార్ టెస్ట్ విల్ బీ మెజర్డ్ ఫర్ హైట్ ఓకేనా. హైట్ ఉంటుంది, హైట్ అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఎవరింత ఉండాలనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ అనేది కూడా ఎంత ఉండాలి అనేది చెప్పేసారు. ఇక్కడ చెస్ట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చెస్ట్ అండ్ హైట్ వెయిట్ చెస్ట్ ఇది మొత్తం టోటల్ కూడా మనకి అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఇవి చూస్తారు. సో వీటిలో కూడా మనము క్వాలిఫై కావాలా, ఎలిజిబుల్ కావాలా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్కి మనకి ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ 100 మార్క్స్కి మనకి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటాయి. ఈ యొక్క 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి మనకి ఒక 2 అవర్స్ అనేది టైం ఇస్తారు. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా అర్థమెటిక్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకేనా. ఇవి క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ విల్ బీసీటీ ఓకేనా, బెంగాల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకేనా. మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఏ మోడల్ అయినా రెండు పేపర్లు అవి క్వశ్చన్ పేపర్ అనేది పేపర్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఓకేనా. ఇది మనం చూసినది మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఓకేనా గవర్నర్ చూసిన ఇక్కడ జనరల్ ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% అనేది ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 33% అనేది క్వాలిఫై అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ టైపింగ్ అనేది చెప్పాను కదా ఎంత టైప్ టైపింగ్ అనేది ఉంటుందని. స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఆన్ కంప్యూటర్ ఓకేనా. ఇంగ్లీష్ టైపింగ్ వితిన్ ఓకేనా విత్ ద స్పీడ్ ఆఫ్ 35 వర్డ్ ఫర్ పిఎం ఓకేనా కంప్యూటర్ ఇన్ ఆర్ కంప్యూటర్ ఓకేనా. ఇది వచ్చేసి మనకి హిందీ టైపింగ్ వచ్చేసి మినిమం స్పీడ్ ఆఫ్ వితిన్ 30 మినిట్స్ ఓకేనా. ఇది కూడా ఇచ్చేసారు మనకి టోటల్గా చూసుకుంటే. ఇక్కడ చూసే ఫ్రెండ్స్ మనకి ఒక ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఓకేనా. ఇక్కడ వచ్చేసి 10 మినిట్స్ అనేది టైం అంటే మనకి టైప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ చూసే హిందీ కూడా ఆల్సో హిందీ కూడా అంతే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఇచ్చేసారు. స్క్రీనింగ్ ఓకేనా, టెస్ట్ మాల్స్ ఇక్కడ చూసినది మనకి మెడికల్ అనేది ఉంటుంది. అవన్నీ చెప్పాను కదా. ఫస్ట్ మనకి వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి మెడికల్ అనేది ఉంటుంది. ఒక టైపింగ్ అనేది కూడా మనకి ఒకటి వన్ ఆఫ్ ది పార్ట్ ఇందులో ఓకేనా ఎగ్జామినేషన్లో. సో ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయని. ఇక్కడ చూడండి పిఎస్టీఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ బేస్డ్ అండ్ కంప్యూటర్ రిజిస్ట్రేషన్ ఓకేనా ఓఎంఆర్ షీట్ ఉంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది ఓకేనా, టైప్ టెస్ట్ ఓకేనా, టైపింగ్ టెస్ట్ అంటాము. సో అవి అనేవి ఉండడం జరుగుతుంది. సో వచ్చేసి మనకి ఖచ్చితంగా ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకి ఈ యొక్క డేట్కు చూసుకుంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఓకేనా, జనవరి 21 నుంచి అదేవిధంగా ఫిబ్రవరి 20 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 20 అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా, ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి.